మీరందరూ ఏమో కానీ పక్కనే కూర్చున్నటువంటి మన ప్రియ వారియర్ ఫేసు అట్లా వెలిగిపోతుంది. షీస్ కంప్లీట్లీ బ్లషింగ్. ఐ కెన్ సీ ఇట్. ఇప్పుడు ఆ మ్యూజిక్ ప్లే చేస్తే ఆ గన్ రెడీ చేసుకుని అటు పెట్టుకుని షూట్ చేసేలాగా ఉంది. ప్రియా, దయచేసి పాత్రిక మిత్రులకి, మీడియా మిత్రులకి కొంచెం అవకాశం ఇస్తే. సో మే చెప్పేది కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ బ్రదర్స్. మన పీసీఆర్లో వాళ్ళు మ్యూజిక్ రెడీగా పెట్టుకున్నారా గన్ను? ఓకే ప్రియా, ఆర్ యు రెడీ? లెట్స్ హ్యావ్ సమ్ మ్యూజిక్. ఓకే, అందరి కోసం ఒక్కసారి ప్రియా మ్యూజిక్ మ్యూజిక్. అరే ఆన్ స్క్రీన్ ప్రియా ప్లీజ్. ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. వన్ సెకండ్, కెన్ వి హ్యావ్ ప్రియా ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఎస్, మ్యూజిక్. అర్జున్ చూసారా మీ చరిష్మా ఎలాంటిది అంటే, పక్కనే హీరో రోషన్ ఉన్నాడు, అటు పెట్టలేదు గన్ ఇటు పెట్టేసింది. కాదు కాదు సుమా, నీకు విషయం తెలుసా? ఏమిటి? యాక్చువల్గా ఆ బుల్లెట్ తయారు చేసింది అల్లు అర్జున్ కోసం. అప్పటి నుంచి వెయిట్ చేస్తోంది ఆ బుల్లెట్. అప్పుడు వాడింది జస్ట్ అది వితౌట్ సౌండ్, ఇప్పుడు రియల్ సౌండ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా, థ్యాంక్ యూ, దట్ వాస్ వెరీ సపోర్టివ్, థ్యాంక్ యూ. ఇందాక డైరెక్టర్ గారు, అదే ప్రొడ్యూసర్ గారా? అవును, అవసే పచ్చన్ గారు, ప్రొడ్యూసర్ గారు. నిర్మాత గారు? అవును, మలయాళం. చాలాసేపు వారు చెప్పడం, తెలుగులో మన సుమా ట్రాన్స్లేట్ చేయడం చాలా అద్భుతంగా జరిగింది. కానీ ఇప్పుడు నేను చెప్పే మలయాళం డైలాగ్కి నువ్వు తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి. మీ మలయాళం అసలు కిల్కిల్లి భాష కన్నా ఒక గౌరవమైన భాష. సరే చెప్పండి చూద్దాం. కాదు కాదు, ఇది అందరికి తెలుసు కదా. కానీ ఎప్పటి నుంచో చాలామంది అడుగుతారు ఏంటంటే ఈ భాషకు అర్థం ఏంటి అని. కానీ ఇది కరెక్ట్గా సమయం కాబట్టి అది నువ్వు చెప్తేనే బాగుంటుంది. అలాగే ఆ డైలాగ్ ఏంటంటే, పిన్నెవరు కారణం పరిందటలే, ఇంత జూమాని జుంజు ప్రయాణి సదస్సు నట శ్రీబిళ్ళ తాంబోధుని సుత గచ్చాల పామ్ని ఒక కాట్ర వచ్చి జలగంటి బాస్పత్రి పొలాసలే, నీ సిక్కి సింహాలి గంటి సిరి గంటి పెళ్లి దట్వా ఏరు వాంటుకుంటూ బల్పితర పొలాపలు ఎంత చేట. నీకు అర్థం కాదు ఇంతే కదా. అలీ గారు ఏం చెప్పారు అంటే, ఎంతమంది ఇక్కడ ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో కల్లా ప్రియా వారియర్ మాత్రం నాకు చెల్లెలు అవుతుంది అని చెప్పారు. కంగ్రాచులేషన్స్, రాఖీ రోజు అమ్మాయిని తప్పకుండా కనబడమని చెప్తాను. ఇట్టండి చెల్లి, ఇట్టండి చెల్లి, నాకుంటే నేను హైదరాబాద్లో ఉండలేను, వెళ్ళి అండమాన్లో ఉండాలి, ఎవరు రావడానికి అవకాశం ఉండదు. ఓకే, సో చంటి గారు నెక్స్ట్ సాంగ్ మా